हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మెడిసిరీ ఛానల్. ఇవాళ మన ఛానల్లో నేను చూపించబోతున్న వంట గుత్తి వంకాయ మసాలా వంకాయ అంటారు కదా. సో స్టార్ట్ చేసేసుకుందాము. చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు, కొబ్బరి గసాలు, కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలాకి. గ్రేవీ కోసం ఆర్ మసాలా కర్రీకి మసాలా ఇదే ఇంకా. సో డ్రై రోస్ట్ కాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది గ్రైండ్ మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. వంకాయలు కూడా అలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా, మొత్తం ముక్కలు కాకుండా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అవి నేను డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటాను స్టార్టింగ్. సో ఇలా కాగానే సైడ్కి తీసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తీసి ఆయిల్ ఎక్కువ అనిపిస్తే ఆయిల్ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది సో తగ్గించుకున్నాను నేను. దాంట్లోకి మసాలాలు, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగ, చెక్క, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. అది బ్రౌనిష్ కలర్ అయిపోగానే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 1/2 అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఫ్రెష్గా అయితే ఇంకా బాగుంటుంది, పసుపు చిటికెడు దీంట్లోకి వెళ్తుంది, అలాగే టొమాటో ఆప్షనల్, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, కొబ్బరి గసాలు, పల్లీలు, ఆ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కారం, అలాగే సరిపడినంత ఉప్పు, కొంచెం అంత చింతపండు గుజ్జు వేసుకోవాలి. మసాలాకి ఇది ఏ టేస్ట్, చింతపండు గుజ్జు. అంతే గ్రేవీ అయిపోతుంది కదా. అలాగే మసాలా వేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని వాటర్ పోసాను, ఆ వాటర్ యాడ్ చేసుకున్నాను. అంతే వంకాయలు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్ అండి. బాయ్ బాయ్ అందరికీ.